అలా పట్టించుకొని అటువంటి అంటే మన సొసైటీలోనే కనీస అవసరాలు తీరిన మనుషులు ఇటువంటి మనుషులు ఉన్నారు అని వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఎలా చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి వాళ్ళ సమస్యల్ని హీరో ఎలా తీర్చాడు అనేది సినిమా. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఎమోషన్స్ ఉన్నాయి, మొత్తం అన్ని ఓవరాల్ సినిమాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఫుల్ ఫ్లెజ్డ్గా సినిమా ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు సినిమా మటుకి ఎక్సలెంట్గా ఉంది. సినిమా మటుకి సూపర్ హిట్. అల్లర్ నరేష్ గారికి అల్లర్ నరేష్ గారి కెరీర్లో మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టరు. సినిమా మటుకి చాలా బాగుంది, మొత్తం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. అసలు ఈ సినిమాలో చాలా బాగా చేశారు ఆయన. అంటే కామెడీ అని కాదు, మొత్తం ఏదైనా ఆయన చేయగలరని చెప్పి ఈ సినిమాతో మళ్ళీ నిరూపించారు. అందరూ కార్తీక మాసానికి వనభోజనాలు చేశారా? చేయలేదా? కానీ ఈ సినిమా డైరెక్టరు మారేడి మిల్లు వెళ్లకుండా మారేడి మిల్లు కొంచెం ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు, కానీ వాళ్ళతో భోజనం చేసినట్టు ఉన్నాడు. సూపర్. అసలు అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఒక్కసారే నవ్వుతూ వస్తారు అల్లరి నరేష్ సినిమా చూస్తే, అందరూ నవ్వుతూ బయటకు వచ్చి భలే చేశాడరా, కామెడీ బాగా చేశాడరా అంటారు. కానీ ఏడిపించాడు, ఎందుకంటే ఇంక అల్లరి 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 తీసేసి బాధ పెట్టుకున్నాడు. అయితే అసలు నిజంగా చాలా చాలా సూపర్. అసలు కార్తీక మాసానికి మళ్ళీ మరో పండగ అన్నమాట. అసలు గమ్యం సినిమాతో మనకి అడవిలో సీన్లు అయితే ఏవైతే ఉందో సూపర్ హిట్ సినిమా గమ్యం సినిమా. ఈ సినిమా కూడా నాకు అదే గుర్తొచ్చింది, అడవిలో చేసే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అడవిలోనే చూపించారంటే అది డిఓపి గొప్పతనం. ఎందుకంటే ప్రతి షాట్ కూడా చాలా విజువల్గా చాలా బాగుంది. మనకి పుష్ప సినిమా ఉంది, అది మారేడి మిల్ అని ఎవరికి తెలియదు, కొంతమందికి తెలుసు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఈ సినిమాలో మారేడి మిల్ ఉన్న అందాలన్నీ కూడా బాగా చూపించారు. చాలామంది మారేడి మిల్ వెళ్ళినప్పుడు అందాలే చూస్తారు, కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు కూడా ఈ డైరెక్టర్ చూపించాడు, చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. సూపర్ సూపర్ బ్రో. అసలు నాకైతే బాగా నచ్చింది బీజిఎం. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఈ సినిమాకి హైలైట్ ఇంటర్వెల్ సీన్. అది చెప్తే అది జనాలకు తెలిస్తే కిక్ ఉండదు, కాబట్టి సినిమా అందరూ వచ్చి చూడండి. నాకైతే ఈ సినిమాకి హీరో అయితే మాత్రం అల్లరి నరేష్ కాదనే చెప్తా, ఎందుకంటే సినిమాకి డైరెక్టర్ హీరో. ప్రతి షాట్ కూడా మరి ప్రతి డైలాగ్ కూడా మైండ్కి ఎక్కేస్తుంది, ఎందుకంటే ఈ సినిమాతో మారేడి మిల్లి అందాలు ఎవరు గుర్తుపెట్టుకోరు. మారేడి మిల్లిలో ఉన్న చాలామంది కొండల్లో ఉన్న వాళ్ళందరూ బాధలు కూడా గుర్తుంటాయి ఈ సినిమాతోటి. అది ఓకే, సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఓకే థ్యాంక్ యూ. మారేడి మిల్లి ప్రజానికి మన ఓరే బాబాయ్. సినిమా అయితే చాలా బాగుందన్నా, ఎస్పెషల్లీ వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కానీ ఇరగదీశారని చెప్పొచ్చు. అల్లరి నరేష్ గారు అయితే పర్ఫార్మెన్స్ వైడ్గా చాలా బెటర్ అయినాడు అనమాట. ఇటువంటి సినిమాను ఎప్పుడు చూడలేదు, గమ్యంలో చూశాను అనమాట. గమ్యం తర్వాత ఈ సినిమా చూసామన్నమాట. చాలా అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్ వైడ్గా ఇరగదీశాడనే చెప్పొచ్చు. ఆనంది హీరోయిన్గా చాలా అద్భుతంగా చేసింది, ఎప్పుడో బస్టాప్లో క్యారెక్టర్ బాగా చేసింది, మళ్ళీ ఈ సినిమాలో తీసుకొచ్చింది అనమాట. చాలా అద్భుతంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వస్తా అన్న, బయటకు వస్తా. ఎట్లా మారేడుపల్లి అల్లరి నరేష్ది? ఎట్లా పట్టుకునేస్తాయి? సినిమా అయితే బాగుంది భయ్యా, హైలైట్గా ఉంది మూవీ సినిమా అయితే. ఈ సినిమాలో మొత్తం పల్లెటూరు గురించి సినిమా తీయినాడు. ఒక రాజకీయ నాయకుడు ఎలా జనాల్ని తొక్కేస్తాడో ఆ దాన్ని ఈ సినిమాలో చూపించినాడు. అల్లరి నరేష్గా అయితే కొత్తగా డిఫరెంట్గా చేయినాడు ఈ మూవీలో. మామూలుగా అల్లరి నరేష్ కామెడీగా ఇవి చేస్తాడు, ఒక సీరియస్గా మూవీ తీస్తే ఎలా ఉంటుందో తీసినాడు. మొత్తం అడవిలో సినిమా జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ భయ్యా. ఒక పేదవాడి నుంచి ప్రజలు తొక్కేస్తా ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఎదుగుతాడు భయ్యా. అలాగే ఉంది భయ్యా. మొన్న పవన్ కళ్యాణ్ కూడా టీచ్ అయినాడు ఈ సినిమా భారీగా పోతుందని, దాని గురించే ఏమో వాళ్ళిద్దరూ కలిసినారు ఏమో. ఇట్టు కొట్టినాడు బ్లాక్ బాస్టర్, ఇట్టు కొట్టినట్లే బ్లాక్ బాస్టర్ ఇట్టు భయ్యా. అంటే సేమ్ టు ఆ సినిమా ఈ సినిమా రెండు కంపోజర్గానే ఉన్నాయి. ఆ స్టోరీ అలా మెసేజ్ ఉంది, ఈ సినిమాలో కూడా అలాగే మెసేజ్ ఉంది మొత్తానికి భయ్యా. అలా ఏం లేదు, నెక్స్ట్ టైం అయితే అది మూవీలో అనే ఫస్ట్ స్టార్టింగ్ పేర్లు పడేటప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఇదే ఏమవుతుంది నెక్స్ట్. ఓకే ఇదిలోనే ఉంది, కానీ అక్కడక్కడ మార్పులు అయినాయి భయ్. ఆ సినిమాలో ఫైట్స్ లేవు, అక్కడక్కడే ఉన్నాయి. సీరియసే భయ్యా, సీరియసే. ఓకే 3.5 వచ్చాయి.